వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన భాగ్యలక్ష్మి కథల్లో చిన్న కథ నిషానీడలు అనిల్ కుమార్ వెడ్డింగ్ డే సెలబ్రేషన్స్ ఆంధ్ర హాల్లో చేసుకుంటున్నారు బాంబేలో ఇలాంటి పార్టీలంటే మేమెంతో ఇష్టంగా వెళ్తూ ఉంటాము పుట్టినరోజు పార్టీల్లో పిల్లలకే ప్రాధాన్యం ఇచ్చి వారి చేత చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇప్పిస్తాము వెడ్డింగ్ డే సెలబ్రేషన్లో విడిగా తాగుడు ఉంటుంది పిల్లల్ని వదిలేసి వస్తారు స్త్రీలు కూడా పురుషులతో పోటీ పడి తాగుతారు ట్విస్ట్లని షేక్లని రకరకాలుగా అంగవిన్యాసం ప్రదర్శించి తృప్తిపడుతూ ఉంటారు నేను రాధిక కాస్త వెనుకబడి ఉన్నామనే చెప్పాలి ఆమె అటామిక్ ఎనర్జీ కమిషన్లో పనిచేసే ఒక ఇంజనీర్ గారు భార్య చక్కని చుక్క ఏ అలంకరణ లేకపోయినా సహజ సౌందర్యంతో ఒక్క చూపులోనే ఆకట్టుకోగలదు రకరకాల మేకప్లతో వచ్చిన వారంతా ఆమె ముందు వెళ్ళ వెళ్ళబోతున్నారు సాధారణంగా పార్టీ ముగిసేసరికి స్పృహలో ఉండేది మేమే గనక మా ఇద్దరికి ఎప్పుడూ సర్వింగ్ ఇస్తారు అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు మేము కాక్టైల్ కలుపుతున్నాము రాధిక మోచెత్తు పడిచింది ఏంటి అన్నాను మన హీరో వస్తున్నాడు అన్నది పని ఆపి అటు చూశాను రాజగోపాల్ వస్తున్నాడు అతను పేరు మోసిన కంపెనీలో మేనేజర్ అతన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది రెండు బాటిల్స్ బీరుగాని రెండు పెగ్గుల పానీయం పట్టిస్తే చాలు మనిషి స్పృహలో ఉండడు అందర్నీ డ్యాన్స్ చేద్దాం రమ్మంటాడు బూతులు మాట్లాడతాడు కొన్నిసార్లు భర్తల ముందే భార్యలకు సైగ చేసి తన ఒడిలో కూర్చోమంటాడు బుద్ధు పెట్టుకుంటాడు మర్నాడు తన అనుచిత ప్రవర్తనకు క్షమాపణ చెప్పుకుంటాడు అతని ప్రవర్తనకు కొందరు మిగిలిన వారు అతని సమర్థింపుకి లొంగిపోతారు పాపం నిషాలో ఏం తెలియదు అంటారు ఒకసారి రాధికను అల్లరి పెట్టాడు రాధిక అతన్ని చూస్తేనే భయపడుతుంది హాయ్ గుడ్ ఈవినింగ్ గుడ్ లేడీస్ అన్నాడు గ్లాస్ అందుకొని అతను మామూలుగా పలకరించినా కూడా రాధిక భయపడుతుంది నేను నమస్కరించాను మిస్సెస్ రావ్ మిస్సెస్ క్రాంతి అన్నాను బదులుగా మహిళల సంవత్సరం కదా భర్త పేరు వెనక తగిలించుకోకూడదేమో ఐఆమ్ సారీ ఒక్కసారి కాక్టైల్ రుచి చూడండి అన్నాడు మాకు కాక్టైల్ హెయింటైన్ ఏమొద్దు కోక కోల చాలు ఇద్దరం కోక్ బాటిల్స్ తీసుకున్నాము అతను మూడు గ్లాసులు ఖాళీ చేశాడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ నాదో చిన్న ఎక్స్పీరియన్స్ నేను కంపెనీ పని మీద నైరోబి వెళ్ళాను అంబాసిడర్ హోటల్లో దిగాను శృంగారం ఆఫ్రికన్స్కి తెలిసినట్టు మనకేం తెలుసు వాళ్ళు అచ్చర కన్యలు నా దగ్గరకు వచ్చి ఒక యువతి ఏమందో తెలుసా నువ్వు నేను ఒంటరిగా ఉన్నాము చాలే రాజా ఆ అమ్మాయి నీ మీద పడింది అంతేగా ఎప్పుడు ఏదో సెక్స్ కబుర్లే మేనేజర్ మూర్తి విసుక్కున్నాడు ఐ టాక్ ఇన్ కామన్ ఇంట్రెస్ట్ అని మరో గ్లాస్ పట్టించాడు కమాన్ మిస్సెస్ రాధిక వచ్చి చేయి చాచాడు రాధిక బేలగా చూసింది అనిల్ కుమార్ కంగారుగా లేచాడు మిస్టర్ రాజగోపాల్ ఇష్టం లేని వారిని బలవంత పెట్టవద్దు అనిల్ వయసులో ఎవరు పెద్ద నువ్వా నేనా ఇష్టం లేని వారిని బలవంత పెడితేనే అందం భర్తకు భయపడకు భారత నారీమణి అని రాధిక చెయ్యి పట్టుకున్నాడు నయం ఆమె భర్త దూరంలో ఉన్నాడు మిస్టర్ రాజగోపాల్ ఆ అమ్మాయికి డ్యాన్స్ రాదు వదిలేయండి అన్నాను కఠినంగా నో నో ఆమెను వదిలితే నిన్ను పట్టుకోవాలి ఆర్ ఆర్యూరెడీ ఐ ఆమ్ మాస్కింగ్ అని రాధా చెయ్యి వదిలి నా చెయ్యి పట్టుకున్నాడు అనిల్ కుమార్ చౌదరి అతన్ని దూరంగా లాక్కుపోయారు రాధికా కళ్ళు ఇంకా భయం నింపుకున్నట్టే ఉన్నాయి పర్వాలేదని ఆమెని ఊరడించాను నా బుర్రలో అనేక రకాల ప్రశ్నలు మొలకెత్తాయి కొన్ని పండగలకు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వారు పార్టీలు వారి డిపార్ట్మెంట్కే ఇచ్చుకుంటారు అలాంటప్పుడు ఎందరో విదేశీలు తటస్థపడుతూ ఉంటారు వారు దాదాపు ఎనిమిది తొమ్మిది బీర్ బాటిల్స్ తాగేస్తారు ఆ తరువాత బ్రాందీ విస్కీ రమ్ ఒకటేంటి ఎన్ని తాగినా మనుషులు మామూలుగానే ఉంటారు అంతగా అయితే రోజు కంటే ఎక్కువగా నవ్వటం కొంచెం ఖుషీగా కనిపిస్తారు మరి రాజగోపాల్ రెండు సీసాలకి అవుట్ అయిపోతాడు ఒక్కొక్కరు శరీర తత్వమా లేక అని ఆలోచిస్తుంటే చూడండి క్రాంతి ఈ రాజగోపాల్ నిషా నీడలో ఎవకతవక పనులు చేస్తున్నాడేమో అనుమానంగా ఉంది అన్నది రాధిక అరే సరిగ్గా అలాంటి అనుమానమే నాకు వచ్చింది ఈ పూట అతను ఏమంతా మత్తు కలిగించే లిక్కర్ తీసుకున్నాడని అన్నాను మెల్లగా కొందరికి ఒక పెగ్గుబడ్డ బుర్ర తిరుగుతుందిలే అక్కడికి వచ్చిన శ్రీవారు అన్నారు ఎందుకో నాకు నమ్మశక్యం కాలేదు దూరంగా అరుపులు బూతులు వినిపిస్తున్నాయి అలాంటి మాటలు రాయటానికి కూడా అసభ్యంగానే ఉంటాయి రాధిక ఒక ఆలోచన తట్టింది అని చిటికి వేసి పిలిచాను ఏంటి అన్నట్లుగా చూసింది శర్మగారి ప్రమోషన్ పార్టీ ఎప్పుడు వచ్చే ఆదివారమని వారి భార్య చెప్పింది పిలిచి అడగన రాధిక లేచింది వెళ్ళేటప్పుడు అడుగుదావులే ఆ పార్టీలో రాజగోపాల్ గారి అసలు రంగు బయట పెడదాం ఎలా రాధికకు నా ప్రణాళిక వివరంగా చెప్పాను ఆమె ముఖం ప్రసన్నమయ్యింది ఇతనికి భార్య బిడ్డలు లేరా మొదటి భార్య ఇతన్ని భరించలేక చనిపోయిందట రెండో భార్య విడాకులు ఇచ్చిందట ఒకసారి మహారాష్ట్రాల ఇంట్లో పార్టీకి వెళ్ళి వాళ్ళ అమ్మాయిల్ని ఎత్తుకొని హత్తుకొని నానా హంగామా చేశాడు తన్నులు తినే పరిస్థితిలో వాడి తాగి ఉన్నాడు వెనకటికి ఎవరో నిషా ఎక్కువ ఈ రాజుగారి గుర్రాన్ని కొంటామన్నారట అలా ఉంది అని సమర్థించి తీసుకువచ్చారు పదిన్నరకే అందరూ లేచారు ప్రతిసారి ఇతను ఒక సమస్య కూర్చున్నాడు బలవంతంగా అనిల్ కుమార్ అతన్ని కారులో తోశాడు ఐ నో ఆల్ ది బ్లడి మెన్ హిపోక్రెటిక్స్ భార్యల వల్ల ప్రమోషన్ వస్తుందనుకుంటే ఆఫీసర్ దగ్గరికి పంపుతారు నాకు తెలీదా ఈ ఆడవారి సంగతి కరెంటు దీపం పట్టుకొని వెతికినా శీలం ఉన్నది కనపడదు రాజా ప్లీజ్ పద నేను డ్రైవ్ చేయనా ఎంత నిషాలో ఉన్నా నిజాన్ని మర్చిపోడు అబద్ధం ఆడడి రాజా నేను కార్నే కాదు విమానాన్ని కూడా తోలుతాను అనిల్ కుమార్ అతన్ని పంపించి తుఫాను వెలిసిందని తేలికగా నిట్టూర్చాడు ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే విషయం తీవ్రంగా ఆలోచించాను ఇతని విషయం తేల్చుకోవాలని నిశ్చయించుకున్నాను రాత్రంతా కూర్చొని హాని కలగని కెమికల్స్ చేదుగా ఉండే వాటిని గురించి తెలుసుకున్నాను ఆ తరువాత నిద్రపోయాను ఆదివారం సాయంత్రం శర్మగారింట్లో పార్టీ జరుగుతుంది తెలుగువారితో పాటు కొందరు ఆయన ఆఫీసు స్టాఫ్ కూడా వచ్చారు ఆ వెట్ పార్టీలంటేనే వెకటు కానీ నాగరిక ప్రపంచంలో వాటికున్న ప్రాముఖ్యం ఏమని చెప్పాలి మళ్లీ మామూలుగానే నేను రాధిక మా పనులు పూర్తి చేసి ఖోఖో కోలా తీసుకున్నాము రాధిక గుర్తుందా ఎడమ చేతి వైపు ఉంది అన్నది ఓ కాక్టైల్ మిక్సర్ని చూపిస్తూ ఇంతలో మా హీరో రాజగోపాల్ రానే వచ్చాడు ఇద్దరము ఒకరిని ఒకరు చూసుకొని మౌనంగా కూర్చున్నాం హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ బల్ల దగ్గరకు వచ్చి గ్లాస్ అందుకున్నాడు అందుబాటులో ఉన్న కాక్టైల్ తీసుకొని గ్లాసులో వంపుకున్నాడు వేయించిన జీడిపప్పు ప్లేట్ తీసుకొని ముందుకు వెళ్ళాడు రెండు గుక్కలు తాగి మా వైపు చూశాడు నేను కంగారు పడ్డాను మిస్సెస్ క్రాంతి తాగేవాడికి మిక్సింగ్ తెలుస్తుంది ఇది చాలా విచిత్రంగా ఉంది రుచి అని దూరం వెళ్ళాడు మరో ఐదు నిమిషాల్లో వచ్చి గ్లాసు బల్ల మీద పెట్టాడు ఆ బీరిడు జరపండి వెంటనే నేను గుర్తు పెట్టుకున్న బాటిల్ తీసి మూత తీసి ఇచ్చాను అతని చేతికి థ్యాంక్ యూ మిగిలినవన్నీ పాత భావాలైనా సర్వ్ చేసేటప్పుడు నిస్సంకోచంగా ఉంటారు ఐ అప్రిషియేట్ అనుకుంటూ వెళ్ళాడు ఈసారి అతను లేవబోతుండగా రాధిక రెండో బాటిల్ అందించింది ఓ టుడే ఈజ్ వండర్ఫుల్ ఇమ్మెమొరబుల్ డే అని నవ్వాడు రాధిక కూడా నవ్వింది ఆ బాటిల్ పూర్తి కాగానే మొదలుపెట్టాడు అందరూ వినండి వేదం చెప్తాను గిల్టీ కాన్షియస్నెస్ ఉన్న స్త్రీలు పతివ్రతా ఫోజులిస్తారు ఈరోజు మిస్టర్ శరత్ ఐ మీన్ రాధికా భర్త దూరంగా ఉన్నాడని సీసా ఇచ్చి కవ్వించింది రాధిక అరే అవి వచ్చేదెవరు మిస్సెస్ రంగనాథం పిల్లల తల్లి అయినా కూడాను కొంచెం కూడా అందం చెడలేదు హాయ్ కిరణ్ ఏంటో నీ భార్య అని ఏదో అనబోతుంటే మిస్టర్ రాజగోపాల్ అని కిరణ్ అరిచాడు వై అని పెద్దగా వికటంగా నవ్వాడు రాజగోపాల్ మళ్ళీ స్త్రీలను అవమానపరిచే మాటలంటే ఊరుకోను అన్నాడు కిరణ్ కిరణ్ ముఖం ఎర్రగా మారింది తాగిన వాడితో ఏంటి కొందరు కిరణ్ ని దూరం తీసుకువెళ్ళారు మనమంతా తాగలేదా కిరణ్ అడుగుతున్నాడు చుట్టుపక్కల వారి మాటలు రాజగోపాల్కి మరింత ఉత్సాహాన్ని ఇచ్చినట్లు ఉన్నాయి పాటలు పాడుతూ తూలినట్టు వచ్చి మా ముందు నుంచున్నాడు నేను ఆశావాదిని కమాన్ రాధిక డార్లింగ్ అని ఆమె చెయ్యి పుచ్చుకొని ముద్దు పెట్టుకోవటానికి వంగాడు నా చెయ్యి గాల్లోకి లేచింది యూ బ్లెడీ చెంపదెబ్బ వేస్తావా అతను తడుముకున్నాడు మిస్టర్ రాజగోపాల్ మర్యాదగా బయటకున్నాడు అందరూ హాల్లో ఉన్నారు చూశారంటే నీ పరువు పోతుంది నాలుక ఒళ్ళు రెండు స్వాధీనంలో ఉంచుకో వాడు తాగినప్పుడు ఏదో వాగుతాడు శర్మ పరిగెత్తుకు వచ్చాడు సారీ మిస్టర్ శర్మ ఇతను నిషా నీడలో నాటకం ఆడుతున్నాడు రెండే రెండు బీర్ బాటిల్స్ తాగాడు అందులో మూడొంతులు నీళ్లే అప్పుడే వెళ్ళి మర్చిపోయాడా అతని వంక చూశాడు రాజగోపాల్ ముఖం వెళ్ళవేసిన తెల్ల గోడలాయింది నీళ్లు కలిపారా నీళ్లు కలిపారా అని అడిగాడు ఆహా కాక్టైల్లో చేదుగా ఉండే మాత్రలు కూడా కలిపాము అతను అక్కడ నుండి చరా చరా బయటికి వెళ్ళిపోయాడు మళ్ళీ పార్టీలకు రాడు అని నవ్వింది రాధిక తాగుడు దగ్గర సిగ్గు ఎంగిలీ ఉండదు వస్తాడు కానీ కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు అన్నాను మాలో నలుగురైలుగురికే తెలుసు ఎవరికీ చెప్పలేదు ఆ తర్వాత జరిగిన పార్టీల్లో రాజగోపాల్ ప్రవర్తన చూసి అందరూ ఆశ్చర్యపోయారు వీడు ఇంత మర్యాదస్తుడయ్యాడే మళ్ళీ ఏదైనా ఎఫైరా అనుకున్నారు వారు ఆ మాటలు విన్నప్పుడు నవ్వుకునేవారు తాగుడు తప్పు కాదు కానీ దాన్ని నీడలో తప్పుడు పనులు చేయటం పెద్ద తప్పు ఈరోజు మాదిరెడ్డి సులోచన గారి రచన భాగ్యలక్ష్మి కథల్లో నిషా నీడలు సమాప్తం Thank you for watching. Please do like here and subscribe to our channel.